हेलो व्यूअर्स मन यूट्यूब चैनल्लो मनं पेडुतुन्न वीडियोस मुख्यंगा अग्रिकल्चर पौल्ट्री अदे विधंगा ई अग्रिकल्चर अंड पौल्ट्रीलो नाकुन्न अनुभवालनु षेर चेसुकुंटू पेट्टिन वीडियो कंटेंट కొంతమందికి ఎంతో కొంత యూజ్ అయ్యిందని వాళ్ళు ఫోన్ చేసి చెప్పడము, కొంతమంది ప్రత్యక్షంగా వచ్చి కలవడము, అదేవిధంగా వాళ్ళ ఫామ్స్ పెడుతున్నప్పుడు వాళ్ళ ఫామ్స్కి నన్ను ఇన్వైట్ చేయడము. సో ఇవన్నీ చూస్తుంటే నిజానికి కూడా నా వీడియోస్ కూడా కొంతమందికి యూజ్ అవుతున్నాయి అనిపించింది. కాబట్టి సో నేచర్కి సంబంధించింది కానీ, అగ్రికల్చర్ సంబంధించింది కానీ, పౌల్ట్రీకి సంబంధించింది కానీ, ఇలాంటివి ఏవైతే ఆ సెక్టర్స్లో నేను కొంత బిజినెస్ చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశానో వాటిని షేర్ చేస్తూ వీడియోస్ కొంత పెట్టమని నన్ను అడిగారు, వాళ్ళ డౌట్స్ అని అడిగారు. సో అలాంటి వీడియోస్ నేను ముందు ముందు పెట్టబోతున్నాను. అయితే నేచర్కి సంబంధించిన విషయాలు ఏవైనా సరే నన్ను అట్రాక్ట్ చేస్తాయి. సో ఈ మధ్యలో ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మంచి మేలు రకం నేరేడు పండ్లు, తర్వాత ఈ మన డ్రాగన్ ఫ్రూట్ కనిపిస్తే కొద్ది కాస్ట్లీ అయినా సరే తీసుకొచ్చి వాటిని తిన్న తర్వాత వాటి యొక్క గింజల్ని చాలా జాగ్రత్తగా భద్రపరిచాను. సో ఇది డ్రాగన్ ఫ్రూట్, మంచి డ్రాగన్ ఫ్రూట్ బ్రా, మంచి పింక్ కలర్లో ఉంది, మంచి స్వీట్ ఉంది. సో నాకు అనిపించింది వీటి విత్తనాలు పెట్టి మొక్కలుగా డెవలప్ చేయాలని. అదేవిధంగా నేరేడు సంబంధించిన గింజలు కూడా వాటిని కొన్ని రోజులు గింజలు ఎండబెట్టాను, తర్వాత వాటిని చిన్న పేపర్ కప్పుల్లో ఇలా మొక్కల కోసమని కొంత సాయిల్, మనకు ముఖ్యంగా కోపీట్ రెడ్ సాయిల్ ఈ రెండు మిక్స్ చేసి ఈ పేపర్ కప్పు, తర్వాత ఒక చిన్న మట్టి పాత్రలో పెట్టాను. సో ఈ పేపర్ కప్పుల్లో నేరేడు గింజలు, అదేవిధంగా మట్టి పాత్రలో డ్రాగన్ ఫ్రూట్ గింజలు పెట్టాను. నేరేడు గింజలు అయితే ఒక 15-20 రోజులు ఎండలో పెట్టి తర్వాత వాటిని పేపర్ కప్పులో పెట్టాను. డ్రాగన్ ఫ్రూట్ మాత్రం ఫ్రూట్ని కట్ చేసిన తర్వాత వెంటనే ఈ కుండలో పెట్టడం జరిగింది. సో 15-20 రోజుల్లో మెల్లగా మొక్కలు రావడం స్టార్ట్ అయినాయి. సో మేలు రకం జాతి మొక్కలు కాబట్టి మన ఫామ్లోకి వీటిని షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా ఈ నేరేడు మొక్కలు కానీ లేకపోతే డ్రాగన్ ఫ్రూట్ కావాలి అనుకుంటే వాళ్ళు కామెంట్స్లో మెన్షన్ చేయొచ్చు. మీ ఫోన్ నెంబర్ కామెంట్ బాక్స్లో పెట్టండి, నేనే ఫోన్ చేసి మీకు ఏ విధంగా ఇవ్వగలుగుతాం అనేది మనం డిస్కస్ చేద్దాం. మీ రీచబుల్ డిస్టెన్స్లో ఉంటే వీ కెన్ ఎక్స్చేంజ్ ఇన్ హైదరాబాద్, అన్రీచబుల్గా ఉంటే ఇంకే విధంగా అయినా సరే మనం ప్లాన్ చేసి మీకు చేరే విధంగా ప్రయత్నం చేస్తాను. సో ఇది ఒక చిన్న ప్రయోగం, బట్ నాకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ప్రయోగం. ఎందుకంటే మంచి మేలు రకం నేరేడు పండ్ల మొక్కలు ఇవి. నేరేడు పండు అయితే చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఇవి, కాబట్టి వీటి ద్వారా వచ్చే పండు కూడా పెద్ద సైజులో వస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ టైం.